రైట్ హుజరాబాద్ నియోజకవర్గంలో చివరి ఘట్టమైనటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది రౌండ్ రౌండ్కి కూడా ఉప ఎన్నిక రిజల్ట్స్ అన్ని చూస్తున్న ముఖం మీద అక్కడ టీఆర్ఎస్ పథకాలు కావచ్చు టీఆర్ఎస్ అభివృద్ధి ఫలాలు కావచ్చు అవన్నీ ప్రజల్లోకి చేరలేదా అనే విధంగా అనేది ఉంది ముఖ్యంగా ఈటల రాయందర్ మాత్రం రౌండ్ రౌండ్ కల ఆధిక్యత కనబరుస్తూనే వస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది రౌండ్లు పూర్తయినాయి దా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అనుకుంటా తెలిసి దాదాపు ఆరు రౌండ్ల వరకు కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మండలం సంబంధించిన ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీ ఉందో అక్కడి ఓట్లు మాత్రం కౌంటింగ్ జరిగినాయి ఆ దాదాపుగా ఏడు రౌండ్ల వరకు కూడా ఇటల రాజేందర్ తన ఆధిక్యతను కరబరుస్తూనే వస్తున్నాడు రౌండ్ రౌండ్ కి తన ఆధిక్యతను పెంపొందిస్తూ వస్తున్నాడు దాదాపుగా ఎనిమిదో రౌండ్ పూర్తి అయ్యే సరికల్లా ఇటల రాజేందర్ గారికి మూడు వేల రెండు వందల డెబ్బై ఓట్ల మెజారిటీ అయితే ఉంది ప్రస్తుతానికి అదేవిధంగా ఒక్క ఎనిమిదో రౌండ్ లో కేవలం వినవంక సంబంధించిన హిమత్ నగర్ సొంత మండలంగా వినవంక ఉంది కాబట్టి అక్కడ మాత్రం టిఆర్ఎస్ ఫస్ట్ టైం ఎనిమిది రౌండ్లలో అక్కడ మాత్రం తన ఆధిక్యత అంటే లీడ్ గా కనిపిస్తా ఉంది దాదాపు అంటే ఏడు రౌండ్ల కంపేర్ చేసుకుంటే దాదాపు మూడు వేల రెండు వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో ఈటల రాయందరూ పోతా ఉంటే సందర్భంలో అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఎనిమిదో రౌండ్లో మాత్రం నూట అరవై రెండులో మెజారిటీ మాత్రం కనబరిచింది ఒక్క రౌండ్లోనే మాత్రం బీజేపీకి కాకుండా కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ పార్టీ ఎనిమిదో రౌండ్లో అక్కడ ఆధిక్య కనబరిచింది మొత్తం మీద చూసినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు హైలైట్స్లో హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన శాలాపల్లి గ్రామం ఏదైతే ఉందో అక్కడ మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ పైలట్ ప్రాజెక్టుగా ఎన్ను దళిత దళిత బంధు పథకం ప్రారంభించినటువంటి శాలాపల్లి గ్రామంలో కూడా బీజేపీ ఆధిక్య కనబరిచింది మొత్తం మీద చూసినట్లయితే అభివృద్ధి ఫలాలు కావచ్చు సామాజిక వర్గాల వారికి ఏదైతే మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ గత నాలుగు నెలలుగా అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాదాపుగా అందరూ అక్కడ చక్కెర్లు కొట్టి నియోజకవర్గం మొత్తం కూడా బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేసినటువంటి నాయకులు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు లేకపోతే ఏ విధంగా ఉండబోతోంది ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం ఇంకా ఎనిమిదో రౌండ్ అయి కాబట్టి టీఆర్ఎస్ ఇప్పుడే ఫస్ట్ దాని లీడ్ కనబరుస్తూ ఆధిక్యం కొనసాగిస్తుంది కాబట్టి చివరి రౌండ్లు ఇరవై రెండు రౌండ్ల వరకు ఇంకా చాలా వరకు దాదాపుగా పద్నాలుగు రౌండ్స్ అయితే ఉన్నాయి మరి పద్నాలుగు రౌండ్స్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది టీఆర్ఎస్ పార్టీ ఏమైనా స్టార్ట్ అయింది కాబట్టి తన లీడ్ కూడా కొనసాగుతుందా మాత్రం వేచూడాల్సి ఉంది కట్ ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు